श्री गुरुभ्यो नमः हरि ओम। श्री वीरांजनेय ज्योतिषालय एसवीजे एस्ट्रोलॉजी नेनु मी गोपीनाथ तिरुनगरी विजयवाड़ा एलूर रोड श्री वीरांजनेय ज्योतिषालय हैदराबाद केपीएचबी भाग्यनगर कॉलोनी एसवीजे एस्ट्रोलॉजी का रेंडु ब्रांचिल्लो मा सेवलु अंदिंचडं जरुगुतुंदि। नेनु प्रति ఒక్క క్లయింట్ కి సులువైనటువంటి పరిహారాలతో విద్య ఉద్యోగం వివాహం విదేశీ ప్రయాణం సమస్తమైనటువంటి దోష పరిహార కార్యక్రమాలు సులువైనటువంటి పరిహారాలతో విజయాలు సాధించుకునేటువంటి విధంగా మనం 15 సంవత్సరాల నుంచి శ్రీ వీరాంజనేయ జ్యోతిషాలయం సమస్త నుంచి ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నతమైనటువంటి విదేశాలలో ఉద్యోగాలు చక్కటి వివాహ లాభాలు సంతాన సంబంధితమైనటువంటి లాభాలతో చక్కగా ఉన్నారు। అందరూ సమస్తమైనటువంటి సుఖాలు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిరంతరం మీ సేవలు తిరునగరి గోపిగా। తదుపరి రాశి కుంభరాశి। కుంభరాశి వారికి ద్వితీయ బృహస్పతి సంచారం తృతీయ రాహు యోగ సంచారం అర్ధాష్టమ అంగారకుడి యొక్క దోషం ద్వాదశ శనేశ్వరుడి యొక్క దోషం। కుంభరాశి వారు అత్యంత శ్రమ ఎక్కువగా ఉంది మానసికమైన ఒత్తిడి గురవుతున్నారు వృత్తిపరమైన విషయాల్లో శ్రమతో కూడుకున్న పద్ధతులు కలుగుతున్నాయి వృత్తి వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో ఉండే వారికి దూర ప్రయాణాలు ఉద్యోగ ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు। ది 13/11/2022 ఆదివారం నుంచి ది 19/11/2022 శనివారం వరకు మనం వారఫలాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు అంటే కుటుంబంలో శుభకార్యాలు చేసుకోవటం కానీ ఖర్చులు అధికమైనటువంటి అవకాశం గోచరిస్తుంది పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి। ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల మాట మంచిదైతే మనం ఎక్కడికెళ్ళినా విజయాలు సాధించుకోవచ్చు అదే రకంగా కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ సమస్యను అధిగమించే ప్రయత్నంలో కుంభరాశి వారు విజయాలు సాధించుకుంటారు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే ఈ రాశి వారికి కొంత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు అశాంతి అనారోగ్య సూచనలు ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి భారం కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం దూర ప్రయాణాలు చేయవలసి రావడం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో కొంత జాగరూకత ఒత్తిడి భారం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు। అయినప్పటికీ ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం ద్వాదశంలో శనేశ్వరుడు ఏలినాడు శని ప్రభావం ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో అంటే కుటుంబాన్ని కానీ వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ కాపాడుకుంటూ చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో చక్కటి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి। ఈ రాశి వారికి వ్యాపారదారులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి శ్రమతో కూడుకున్న పద్ధతి కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా ఫైనాన్స్ వ్యాపారాలు లీగల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు। ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిళ్లు పెరుగుతాయి స్వల్పకాలిక అనారోగ్య సూచన పెరిగేటువంటి అవకాశం ఉంది భార్యా సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి అశాంతి నిద్రలేమి అజీర్ణ సంబంధితమైనటువంటి సమస్యలు కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా మనోధైర్యంతో అనిశ్చిత వాతావరణం తొలగించుకోండి ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించని చెప్పదగ్గ సూచన। ఈ వారంలో చక్కగా కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని అంటే ఈ రాశి వారికి ముఖ్యంగా రుణ సమస్యలు కానివ్వండి ధన సమస్యలు కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానీ విదేశీ సమస్యలు కానివ్వండి కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేషంగా బుధవారం రోజు మీరు పానకాన్ని సమర్పించడం చక్కగా తులసి చేత అర్చన చేయించుకోవటం ఇంట్లో ఉండేటువంటి వారు అవకాశం లేని వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మీరు చదువుకోవటం వల్ల సర్వ దుఃఖాలన్నీ కూడా నివృత్తయి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మనం కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు।